యోగ నరసింహస్వామి గుడి అని విన్నాము. పవన్ గారి అన్నప్రసన కూడా అక్కడే జరిగిందని దానికి సంబంధించి వివరాలు చెప్తారా? మేము సత్యగా తిరుపతి దర్శనానికి వెళ్ళాము. నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను. వెళ్తే అప్పటికి 6 నెలలు కరెక్ట్గా జరిగింది. ఆ రోజుకి వచ్చింది, 6 నెలలు వచ్చింది కదా, ఇక్కడే అన్నప్రాసం చేసి అదా అనిపించింది నాకు మనసులో. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది. ఈయన పోలీస్ ఆయన కదా, కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన దగ్గర చిన్న చిన్న కత్తి ఉంటుంది. ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు. అన్ని వెంకటేశ్వర ప్రసాదం, ఆ ప్రసాదం పెట్టి అక్కడ యోగ నరసింహ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను. చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామంటే అని అన్నాను ఆయనతోటి, మా వారితోటి. ఇంకా అంతకంటే అదృష్టం ఏమి ఉందలే అని చెప్పి వాళ్ళకి చేశాను. చేస్తే ఆయన కత్తి ముట్టుకున్నాడు, తర్వాత పెన్ తీసుకున్నాడు. ఓకే, అంతే. సో దాన్ని ఎలా చూస్తారు మీరు, కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున? ఏ భావించాను, ఏ చాలా కోపంతో రచిపోతాడు పిల్లడు, ఏదో ప్రజలకి ఏదో చేస్తారని చెప్పి అనుకున్నాను నేనంటే. అప్పుడే ఊహించారు మీరు? ఊహించాను. ఏదో చేస్తున్నాడు, కత్తి పట్టుకున్నాడు, ఏదో చేస్తాడు అనుకున్నాను. మరి పెన్ను పట్టుకున్న దానికి ఏమనుకున్నారు? చదువు తక్కువే వస్తుంది అనుకున్నాను. పెన్ను పట్టు వెనక రెండోసారి కదా చదువు, ఇది కష్టపడి పని చేస్తాడు, ప్రజల కోసం చేస్తాడు, ఏదైనా చేస్తాడు అనుకునేదాన్ని. కోపంగా అందరినీ రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను. అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారండి, ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఆయన బుద్ధులన్నీ ఉన్నాయి, ఆయనకి ఆయన గుణాలే ఉన్నాయి. ఆయన కూడా కొంచెం తిరగటం, కోపతం, కోపం అన్నీ ఉన్నాయి. ఆయన కూడా అట్లా తిరిగేవారు. ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో బాగా ఎక్కువ ఉండేవాడు, అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఎక్కువ. లాస్ట్ కదా వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా, ఏ ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు, మితంగా మాట్లాడతాడు, మిత భాష. అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఇక్కడ కంటే ఎక్కువ. అంటే అలాగని వాళ్ళ మీద లేకుండా లేదు, వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా, ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. మాట్లాడితే మా చిన్న అమ్మాయి, లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర, అందుకని దాంతో మాట్లాడేవాడు.